గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. నిన్న మార్కెట్ చూసినట్టయితే సేమ్ అదే వాలటాలిటీ మార్కెట్ కనిపించింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 236 పాయింట్లు డౌన్ అయిపోయి 54,052 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 89 పాయింట్లు డౌన్ అయిపోయి 16,120 దగ్గర ఎండ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 42 పాయింట్లు కొంచెం అప్పైంది. కొంచెం ఫైనాన్స్ సెక్టర్ కొంచెం నిన్న మూమెంట్ బాగుందని చెప్పొచ్చు. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 77.58. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసి 1:2, అంటే ఒక షేర్ పెరిగితే రెండు షేర్లు పడిపోవడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బాగా సెల్లింగ్లోకి ఎంటర్ అయినాయి. అండ్ ఓవరాల్గా నిన్న మార్కెట్ అయితే వీక్ మార్కెటే. ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి కొంచెం మూమెంట్ బాగుందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనతో పాటు సీనియర్ స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మార్కెట్ నిన్న కొంచెం మన బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్షియల్ సెక్టర్ మూమెంట్ బాగుంది, మెటల్ సెక్టర్ అయితే కొంచెం అలానే ఉంది. ఓవరాల్ మ్యాక్సిమం అన్ని సెక్టర్లు కూడా మళ్ళీ డౌన్లోనే, వీక్ మార్కెటే, వాలటాలిటీ మార్కెట్. నెక్స్ట్ ఈరోజు ఏం చేయమంటారు, ఎలా ఉండవచ్చు మూమెంట్ ఇప్పుడైతే? మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవుతుంది. 59 ఎస్ఎక్స్ నిఫ్టీ చూపిస్తుంది. 59 అంటే సుమారు 60x3.5 అనమాట, అంటే 200 పాయింట్లు సెన్సెక్స్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ మనకి బుధవారము, రేపు మళ్ళీ మనకి ఎఫ్ఎన్ఓ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్తో నిమిత్తం లేకుండా ఒకసారి దాంతో ఫాలో అవుతున్నట్టు అవుతూ ఉంటుంది. మళ్ళీ మన వాళ్ళు ఎవరెవరైతే కాల్స్ పుట్స్ ఏవైతే అవన్నీ స్కేర్ ఆఫ్ జరగటం, కాల్ రైటింగ్ పుట్ రైటింగ్ కాల్ ఆప్షన్లు రోల్ ఓవర్లు అవన్నీ జరుగుతాయి ఇవాళ రేపు. అందుకని అప్రమత్తంగా ఉండాలి, వాలటాలిటీ ఉంటుంది, స్పెక్యులేషన్ బాగా జరుగుతుంది. రేపైతే ఇంకా ఉంటుంది అనమాట, అప్ అండ్ డౌన్. రేపైతే ఇంకా వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ క్లోజింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. అంటే నిన్న సెక్టర్ వైజ్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ మూమెంట్ ఎక్కువ ఉంది సార్, ఎందుకంటారు ఈరోజు ఎలా ఉండవచ్చు? ఈరోజు అదే అన్ని సెక్టార్లు ఒకటి అని కాదు, న్యూస్ని బేస్ చేసుకొని మనము ఫాలో అవ్వడం జరుగుతుంది. బోనస్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, రిజల్ట్స్ బాగా వచ్చిన కంపెనీలు ఉన్నాయి, బోర్డు మీటింగ్లు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇవాళ సపోజ్ చాలా కంపెనీలు బోర్డు మీటింగ్లు ఉన్నాయి, ఆ బోర్డు మీటింగ్లు చూసుకొని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదన్నా ఇంటర్డే వాళ్ళకే ఇటువంటివి కానీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఏం కాదు, అంటే మంచి కంపెనీలు కొనుక్కున్నారు ఉన్నారు, ఇక ఏం కా అంటే ఇబ్బంది ఉండేది. ఒకవేళ కొంచెం అటు ఇటుకు పడ్డా పెరిగినా మళ్ళీ తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏవైతే పాలసీలు ఉన్నాయో చాలా నేను చెప్తాను, గవర్నమెంట్ పాలసీలు ఏవైతే ఉంటుందో అది రాబోయే రోజుల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనమాట. జనరల్గా ఎప్పుడైనా కానీ అలానే ఉంటుంది అన్నట్టు, అంటే ఫస్ట్లో ఏదైనా జరిగినా తర్వాత ఆ యొక్క ప్రభావం ఉంటుంది అన్నట్టు. అంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఏవైతే అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గించడం, ఇంకా వేరే కొన్ని ఉన్నాయన్నమాట, అంటే ఎక్సైజ్ డ్యూటీలు, కస్టమ్స్ డ్యూటీలు, ఇంపోర్ట్ డ్యూటీలు అవన్నీ చేయడం, ఇవాళైతే బోర్డు మీటింగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది సింపుల్గా మార్కెట్ అయితే మాత్రం ఇవాళ రేపు మాత్రం దూరంగా ఉండటం బెటర్. ఎవరు కొనుక్కునే వాళ్ళు ఓకే, అంటే ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు ఓకే. ఎందుకంటే ఈ ఒక్కరోజు కోసమే, ఈ రెండు రోజుల కోసమే ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. ఏది దానికోసం మూమెంట్ నిన్న ఐపీఓలు కూడా కొంచెం డెలివరీ ఐపీఓ కొంచెం వీక్గా ఉంటుందని అనుకున్నాము, కాకపోతే ఎల్ఐసి కంటే కొంచెం ఐపీఓ మంచి లిస్టింగ్ అయింది సార్ అది. అయితే ఓకే, ఇప్పుడు ఎల్ఐసి రేపు 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, రిజల్ట్స్ వస్తాయి, తర్వాత డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తుంది రేపు 30వ తారీఖు ఎల్ఐసి. అయితే జనరల్గా ఏమైతే అంటే ఈ ఐపీఓలు వాల్యూ ఉన్న ఎక్కువ ఓకే, వాల్యూ లేకుండా మొదట్లో బాగానే ఉన్నా మళ్ళీ తర్వాత ఇప్పుడు జొమాటో లాంటివి, పేటిఎం లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటివి, ఏది కార్ ట్రేడ్ లాంటివి, అంటే ఐపీఓ టైంలో బాగా ఉండి తర్వాత జొమాటో ఎవరైతే చెప్తున్నాను రిజల్ట్స్ బాగలేవు పెరిగింది అని కొనొద్దు, ఒకవేళ పెరిగింది అనుకుంటే అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఎగ్జిట్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది, అంతే తప్ప ప్రెషర్స్ లేదు. అయితే రెండోది ఉంది, టాటా స్టీల్ ఉంది, రిజల్ట్స్ బాగున్నా పడదు అది కొనుక్కోమని చెప్తాము. జొమాటో రిజల్ట్స్ బాగలేవు పెరిగింది అమ్ముకోమని చెప్తాము,
దానికి దీనికి తేడా అది. ఎందుకంటే జొమాటో బాగా మైనస్ లో ఉంది, కాకపోతే లోలోకి వచ్చిందని చెప్పేసి నిన్న పెంచడం జరిగింది. రిజల్ట్స్ బాగలేకపోయినా పెరగడం జరిగింది. అంటే అంటగట్టడం కోసం లేదు అనుకుంటే పెరిగినాక ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఎన్ఐలో ఎవరైతే ఉందో వాళ్ళు ఎగ్జిట్ కావడం కోసం. అంతకుమించి వేరే అంటే యాక్చువల్ ఐపీఓస్ జనరల్ ఎంటర్ అవ్వచ్చు సార్, జనరల్ ఎంటర్ అవ్వాలి, దాని బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని ఎంటర్ అవ్వచ్చు. ఏం కాదు, అవునా సార్? ఓకే, నిన్న ఫార్మా అది కూడా మిక్స్డ్ రియాక్షన్స్ కనిపించాయి సార్ ఫార్మా ఇండస్ట్రీలో. న్యూస్ ఏమన్నా సార్ ఇప్పుడు మన కేసు వాళ్ళకి బోర్డు మీటింగ్ చాలా ఉన్నాయి, బీపీసీఎల్, కోల్ ఇండియా, దీపక్ ఫర్టిలైజర్స్, అపోలో హాస్పిటల్, హెచ్ఈజీ, ఎన్హెచ్పిసి, ఈసీ ట్రిప్ ప్లానర్స్, ఫోర్టీస్, నాల్కో, జిఎంఎం ఫాల్దార్ అయితే వాళ్ళ బోనస్ కూడా ఉంటుంది. మీటింగ్ బోర్డు మీటింగ్ రిజల్ట్స్, జిఎంఎం ఫాల్దార్ బోనస్ కూడా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, జేకార్ప్, కోల్టే పార్టీలు, బాటా, పిఎఫ్సి, సుజలాన్, టోరెంట్ ఫార్మా, టోరెంట్ ఫార్మా కూడా బైబ్యాక్ ఏదో న్యూస్ ఉంది వాళ్ళ చెప్తాను మీకు. తర్వాత వర్ల్పూల్, ఎంఎస్సిసి, మోయిల్ ఇండియా, పెనిన్సులా ల్యాండ్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి, ఇవి ఎక్కువ శాతం. ఇక తర్వాత న్యూస్ న్యూస్లోకి వచ్చేటప్పటికి ఇండా ఇండస్ట్రీస్ వన్ ఇచ్ వన్ బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది. అది మళ్ళీ డెట్ సెక్యూరిటీస్ మీద 1,000 కోట్లు ఫండ్ రేజ్ చేసే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. తర్వాత మన గవర్నమెంట్ నిన్న వంట నూనెలు అంటే ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం జరిగింది. అప్ టు 2024 వరకు అంటే వంట నూనెలు అంటే ఇది సన్ఫ్లవర్ ఆయిల్, ఏదైతే పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఉన్నాయో అవి ఇంపోర్ట్ డ్యూటీ తీసేయటం వల్ల మనకి మొన్నటి వరకు ఇన్ఫ్లేషన్ తోటి ఏదైతే సన్ఫ్లవరు, సోయాబీన్, పామ్ ఆయిల్ పెరిగినాయో అవి ఇప్పుడు తగ్గే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. అప్ టు 2024 మార్చ్ వరకు 80 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి సుంకం తీసేస్తుంది అనమాట. అంటే అంతవరకు అది గుడ్ న్యూస్. ఏది ఎఫ్ఎంసీజీ సెక్టార్కి మామూలు ఇన్ఫ్లేషన్ తగ్గడానికి కూడా అదొక రీజన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం జరిగిందో, ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం జరగటం వల్ల సప్లై పెరిగింది, ఇంపోర్ట్ జరుగుతుంది. ఇంపోర్ట్ జరిగినప్పుడు మార్కెట్లో సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైస్ డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే గుడ్ న్యూస్ అనమాట. అది సింపుల్గా దాని యొక్క. ఇంకా కొన్ని న్యూస్ ఏంటిదంటే అనుపమ్ రసాయన్ అని ఒక కంపెనీ ఉంది, అది క్యూఐ చేస్తున్నాయి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్కి ఒక ప్రైస్కి అలాట్ చేయటం అనమాట. తర్వాత అజంతా సోయా వచ్చి స్ప్లిటింగ్ జరిపింది, 10 రూపాయలది 2 రూపాయలుగా చేస్తాయి, స్ప్లిట్ చేస్తుంది. ఇక తర్వాత నేషనల్ ఫర్టిలైజర్స్ ఉంది కంపెనీ, ఫర్టిలైజర్స్ కంపెనీ, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. అగ్రోకెమికల్ ప్లాంట్ బఠిండాలో ఉంది, అది 44 నుంచి 46 కోట్లు పెట్టుబడి పెట్టి ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత మళ్ళీ దాంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అని దానికి కూడా చేస్తుంది, 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. తర్వాత ఇక్కా ల్యాబ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు రెండు ఉన్నాయి, వాళ్ళు మెర్జ్ చేసుకుంటాం జరుగుతుంది. తునివా ఎక్స్పోర్ట్స్, తర్వాత రామ్దేవ్ కెమికల్ అని రెండు కంపెనీలు సబ్సిడీ వాళ్ళే ఇందులో కలిసిపోతుంది. తర్వాత ఎవరెడి ఇండస్ట్రీస్ ఉంది, ఎర్ర ఎవరెడి అంట బ్యాటరీ సెల్స్ మనం పెద్ద పెద్ద ఉంటాయి రేడియోలో చూసింది, అవి ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది 300 రూపాయలకి ఒక షేర్ చెప్పిన. తర్వాత టోరెన్ ఫార్మా ఇవాళ బోనస్ ఇష్యూ గురించింది, జిఎంఎం ఫాల్దార్ రిజల్ట్స్ ఉన్నాయి బోనస్ ఉంది. తర్వాత కిటాగర్ వ్యాగన్ అని గవర్నమెంట్ ఒకటి ఉంది పబ్లిక్ సెక్టర్, కిటాగర్ వ్యాగన్స్ అంటే వ్యాగన్లు, బోగిన్ రైల్వే ఏదైతే సంబంధించిందో దానికి ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది రైల్వే వాళ్ళు ఇండియన్ రైల్వేస్ నుంచి. అది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై 24,177 కొత్త బోగిలు, కొత్త వ్యాగన్లు తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేయాలి. అది ఎంత ఆర్డర్ అంటే 7,838 కోట్లు. ఇది ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అంటే 39 నెలల్లో వాళ్ళు సప్లై చేయాలి. అంటే ఏమైతుంది, రాబోయే రోజుల్లో ఏవైతే రైల్వేస్లో ఈ బాగలేని బోగీలు, బాగలేని ఏవైతే అవన్నీ డిస్మెంటల్ చేసేసి స్క్రాపింగ్ చేసేసి కొత్త బోగీలు వస్తాయి. అంటే నీ కొత్త బోగీలు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తాయి, కంఫర్ట్గా ఉంటాయి. వ్యాగన్లు ఏవైతే ఉన్నాయో అంటే ట్రాన్స్పోర్ట్కి ఫెసిలిటీస్గా అంటే డ్యామేజ్ లేకుండా, లీకులు లేకుండా ఉన్నటువంటి అన్ని స్క్రాపింగ్ తీసేస్తారు, తీసేసి మళ్ళీ కొత్త తయారు చేస్తారు. అది చాలా చాలా అనమాట గుడ్ న్యూస్. అంటే నీ దేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు అనమాట. అంటే నీ రోజు ఒక న్యూస్, ఇప్పుడు మీకు ఉదాహరణ పెట్రోల్ తగ్గించారు, డీజిల్ తగ్గించారు, గ్యాస్ తగ్గించారు, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. ఏది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచారు మొన్న. అంటే ఇది మన నుంచి ఏవైతే మెటల్స్ మెటల్స్ ఏవైతే స్టీల్ బయటికి పోతున్నాయో వాటిని పెంచడం జరిగింది. అంటే మన దగ్గర నుంచి ఇప్పుడు వీట్ ఎక్స్పోర్ట్, మనం రష్యా ఉక్రెయిన్ తర్వాత వీటికి ఉంది, మనం బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు వాటిని బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఏమైతుంది, మన దగ్గర ధరలు పెంచకుండా
ఎక్స్పోర్ట్ ఆగడం, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసి ఇంపోర్ట్ చేసుకోవటం, మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరగకుండా పెట్రోల్ డీజిల్ ని గ్యాస్ ని తగ్గించడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, రాబోయే రోజులు ఈ ఎఫెక్ట్ అంతా కంపెనీల మీద ఉంటుంది. ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉంటే ఉంది అంటే కంపెనీలు లాంగ్ రన్ లో అనమాట ఆ సెక్టార్కి సంబంధించిన కంపెనీలు మనం అబ్జర్వ్ చేయగలిగితే దాంట్లో మనకి బెనిఫిట్ వస్తుంది. ఇంకొకటి వైజాగ్ చేస్తుంది 27 అంటే ఇవాళ 25 ఎల్లుండి బోర్డు మీటింగ్ ఉందండి. తర్వాత నారాయణ హృదయాలయం ఒక మన హాస్పిటల్ ఉంది ఒకటి, అది హానివెల్ వాళ్ళతో ఎంఓ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోవడం జరిగింది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అది దాని యొక్క ఎంఓ నారాయణ హృదయాలయాన్ని. తర్వాత జరిగింది మళ్ళీ 2,393.45 crore అంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా మేమంత మొత్తం అమ్ముతూనే ఉంటుంది. మార్కెట్ పెరిగిన అమ్ముతురు, మార్కెట్ తగ్గిన అమ్ముతున్నారు. తర్వాత డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొంటూనే ఉన్నారు. 1,948.49 crore వాళ్ళు బై చేయడం జరిగింది, బ్యాన్లోకి వెళ్ళడం జరిగింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సార్ చెప్పండి సార్. కట్ అయిపోయింది మధ్యలో. ఓకే, ఎఫ్ఐఎల్ కంటిన్యూ అమ్ముతూ వచ్చారు, డిఐఎల్ కంటిన్యూగా కొంటూ వచ్చారు. నిన్న డిఐఎల్ 1,948.49 crore బై చేయడం జరిగింది. ఇవాళ బ్యాన్లోకి ఒక కంపెనీ పోతుంది, విద్యాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి బ్యాన్లోకి పోవడం జరుగుతుంది ఇవాళ. ఇక తర్వాత ఇంకా కొన్ని న్యూస్ ఉన్నాయి సింపుల్ గా. వాటర్ పాపా కానీ ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. 40 MLD రీసైకిల్ అంటే రీయూజ్ అనమాట. సిటీఆర్ఓ ప్లాంట్ గజియాబాద్ లో ఉంది వాళ్ళది, అది దానికి వాటకి వాబాకి ఆర్డర్ రావడం జరిగింది. ఎల్ఐసి రిజల్ట్స్ వచ్చి 30 తారీఖు డివిడెండ్ ఇస్తుంది, బోర్డు మీటింగ్ ఉంది, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనమాట. ఎన్బిసిసి ఏదైతే ఉందో 313 crore ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని ఒక కంపెనీ ఉంది, అది గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర తోటి ఎంఓయూ కుదుర్చుకుంది, 315 crore వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐఆర్సిటీసీ వచ్చి రైల్స్ ఏదైతే ఉందో కొత్త ట్రైన్ అనమాట, అంటే ఇప్పుడు ఇండియా నుంచి నేపాల్కి ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది, అంటే ఇండియా నేపాల్ ఇలా చాలా వరకు అనమాట పుణ్యక్షేత్రాలకి కనెక్టివ్ ట్రైన్స్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి పుణ్యక్షేత్రాలు వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే చూపిస్తారు, మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి ఆ ప్లేస్లో వదిలి పెడతారు అనమాట. అంటే ఇది రాబోయే రోజుల్లో ఐఆర్సిటీసీకి చాలా చాలా బెనిఫిట్ అనమాట, అంటే ఇండియన్ రైల్వేస్లో కొత్తదనం అనమాట. అంటే మీ జర్నీ చేసే వాళ్ళే కాకుండా పుణ్యక్షేత్రాలు చూద్దాం అనుకునే వాళ్ళ కోసం కూడా సెపరేట్ ట్రైన్, అంటే మీ ట్రావెలింగ్ టూరిజం మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఎకానమీ ఉంటుంది, ప్లస్ పుణ్యక్షేత్రాలు చూడటం వల్ల రెవెన్యూ వస్తుంది. వీళ్ళకి ఎవరైతే రిటైర్డ్ సీనియర్ సిటిజన్లు అంటే పుణ్యక్షేత్రాలు దర్శించుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఒక అవకాశం అనమాట. ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. అవన్నీ మనకు తెలిసింది అని అంటే ఆ స్క్రిప్ట్ల మీద ఆ కంపెనీల మీద ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దాన్ని మనం ఫాలో అవ్వాలి. కానీ న్యూస్ పుట్టిన పుణ్యక్షేత్రాలు మనకేం కానీ పుణ్యక్షేత్రాలతో మనం ఏంటిది అనేది కాదు. పుణ్యక్షేత్రాలు ఎక్కువ యాత్రికులు చేసినప్పుడు టూరిజం డెవలప్ అవుతుంది, దాంతోపాటు రెవెన్యూ వస్తుంది అనమాట. ఏదైతే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, దాంతోపాటు ఎవరైతే ఆ కంపెనీలు ఐఆర్సిటీసీ ఎగ్జాంపుల్ దానికి బెనిఫిట్ అనమాట ఇటువంటివి. తర్వాత అలంబిక్ ఫార్మా అని ఒక కంపెనీ ఉంది, దానికి పిఎస్డబ్ల్యూఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, దానికి పెద్ద ఆర్డర్ రావడం జరిగింది. అదేంటిదంటే వీసాలు, జర్మన్ వీసాలు నార్త్ అమెరికా మెక్సికోకి జర్మన్ వీసా కోసం వాళ్ళు కాంట్రాక్ట్ అనమాట, వాళ్ళు వాళ్ళకి ప్రాసెస్ చేస్తారు వాళ్ళు ఎవరు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ. తర్వాత వారి ఎనర్జీస్ అని ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్ రావడం జరిగింది, 2.37 బిలియన్ డాలర్లు ఇండియా వాళ్ళు ఇండియన్ కస్టమర్స్. ఇది ఇంకొకటి, నిన్న ఈ పౌల్ట్రీకి సంబంధించినవి బాగా పెంచడం జరిగింది, వెంకీసు ఎస్కేఎం ఎగ్ హెస్టర్ అదేంటిదంటే మలేషియా నుంచి ఎక్స్పోర్ట్ బ్యాన్ అయింది చికెన్, అందుకని మన ఇండియా కంపెనీలు ఏవైతే చికెన్ ఎక్స్పోర్ట్ ఉంటాయో పౌల్ట్రీ ఉన్నాయో అది బాగా పెరగడం జరిగింది. ఇది సింపుల్గా ఈరోజు మనకి వార్తలు, మార్కెట్ యొక్క గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవుతుంది మార్కెట్. అది ఓపెన్ అనేది ఇప్పుడు 37.5 100 పాయింట్లు సెన్సెక్స్ ప్లస్ లో ఓపెన్. ఇప్పుడు ఏషియన్ మార్కెట్ లో ఫాలో అవుతాం, మళ్ళీ యూరోపియన్ మార్కెట్ లో ఈవినింగ్ మళ్ళీ యుఎస్ మార్కెట్, రేపు మాత్రం వోలటిలిటీ ఎక్కువ ఉంటుంది అబ్జర్వ్ చేయాలి. ఓకే, థాంక్యూ వెరీ మచ్ సార్.
మార్కెట్ అయితే గ్యాప్ అప్ తోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత గ్లోబల్ కేస్ బట్టి మార్కెట్ తేడా జరగచ్చు అని అనలిస్టులు అంటున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.